ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలు చర్చించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన మరుసటి రోజే ప్రధానిని జగన్ కలవడం రాజకీయంగా ఆసక్తిని రేపింది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో బిజీగా గడిపారు. ముందుగా పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లారు. ప్రధాని కార్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రధాని ఛాంబర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై అటు మోదీ ఇటు అమిత్ షాతో చర్చించారు సీఎం జగన్. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు సంబంధించిన విషయాల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. గంట పాటు ఈ భేటీ కొనసాగింది. ఆ తర్వాత మోదీతో జగన్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానంగా ప్రధాని మోదీ దృష్టికి 8 అంశాలని తీసుకెళ్లారు సీఎం జగన్. పోలవరం మొదటి విడత పనుల్ని పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, సంబంధిత ప్రతిపాదన జలశక్తి శాఖ దగ్గర పెండింగ్ లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, ఇందుకు సంబంధించి 7,230 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్న విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాల్సిందిగా కోరారు జగన్. రాష్ట్రంలో 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రిషికొండ విశాఖ పోర్టుల్ని కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి సాయం అందించాలని మోదీని కోరారు జగన్. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కర్నూలు హైస్పీడ్ కారిడార్ ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని, పరిశీలనలు పూర్తి చేసి ప్రాజెక్టు సాకారమయ్యేలా చూడాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరిన జగన్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు జగన్. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు. 2 రోజుల క్రితమే చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత జగన్ ప్రధానితో భేటీ కావడంతో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.